वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड डाई क्राफ्ट्स मन इंकोक ग्रैंड बैंगल नेर्चुकुन्नामंडि तक्कुव कास्ट अयिपोतुंदि इदैते दीनिकि मनम इला बैंगल तीसुकोवालि तीसुकोनि सिल्क थ्रेड वच्चि 30 लाइन्स तीसुकोंडि सिल्क थ्रेड 30 लाइन्स तीसुकोनि इला फ्लाट गा गम पेट्टेसुकोंडि ओकेना इला పెట్టేసుకొని ఇలా గాజు లోపల ఇలా పెట్టండి పెట్టేసి కాస్త స్టిక్ అవన్నీ ఇచ్చి కొంచెం వెట్టిగా ఉండగానే దీన్ని ఇలా ఫ్లాట్ గా చేసుకోండి థ్రెడ్స్ ని ఎప్పుడైనా సరే ఇలా చేసుకుంటే మనకి నీట్ గా వస్తుంది ఇలా చేసుకొని మనం అంటించిన దానికి ఇలా ఎండ్ లో పెట్టుకొని దానిపైననే ఇంకొక రో తీయండి ఇలా ఓకేనా గట్టిగా అవుతుంది ఇంకా మనం ఎంత గుంజినా అల్లుకుంటూపోయినా ఏమవదు దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ థ్రెడ్ ని ఇలా ఫ్లాట్ గా రావాలి థ్రెడ్ ఒక కుప్పలాగా కాకుండా ఇగో ఇలా ఫ్లాట్ గా రావాలి ఇలా కుప్పలాగా వచ్చింది అనుకోండి ఇగో ఇట్లా ఇట్లా కుప్పలాగా వస్తే మనకి థ్రెడ్ ఎక్కువ పడుతుంది గాజు మందం కూడా పెరుగుతుంది అలా కాకుండా ఇలా పల్చగా చేసుకుంటే ఇలా పల్చగా చేసుకుంటే మనకి చూడడానికి కూడా లుక్ బాగుంటుంది అంటే వ్రాపింగ్ కూడా ఇంపార్టెంట్ అండి మెయిన్ అదే కదా కుందన్స్ దేముంది మనం ఎలా కావాలంటే అలా డిజైన్ వైస్ గా అంటించుకోవచ్చు కానీ థ్రెడ్ చుట్టడం మంచిగా కనపడకపోతే ఫోటో ఎంత మంచిగా తీసినా కూడా ఆ థ్రెడ్ అనేది లైన్లు లైన్లుగా అలా కనపడిపోతుంటుందన్నమాట అలా చూసినప్పుడు బాగుండదు కదా అందుకనే ఇగో మంచిగా नीट वेट थ्रेड इला फ्लाट पेको चुटे ओके एक्व दूसकना सर इला फ्लाट वेट चूसको ने 30 लाइन्स ओके बैंगल साइज 24 अंडी इधी 24 चेस्तुन्ना रोजु मनमु 26 चेस्कुन्ना इधी 24 साइज चेस्तुन्ना ఇదొచ్చి మనకి తక్కువ బడ్జెట్ లో అయిపోతుందండి ఇప్పుడు మనకి బ్యాంగిల్ బాక్స్ కొనుక్కున్నాం అనుకోండి తక్కువలోనే ఎక్కువ బ్యాంగిల్స్ వస్తాయి అదే ఒక్కో బ్యాంగిల్ తెచ్చుకున్నాం అనుకోండి నేను ఒక్కో బ్యాంగిల్ ఇప్పుడు కాదు ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఏమొకొంటే ఒక్కో బ్యాంగిల్ అప్డేట్ 20 రూపాయస్ అన్నమాట ఇలా ప్లాస్టిక్ బ్యాంగిల్ ఒక్కొక్కటి బేస్ అదొక్కటే అంతుంది మరి ఇప్పుడు ఎంతుందో తెలియదు కానీ నేను బాక్స్ తెచ్చుకుంటాను బాక్స్ వచ్చేసి 130 రూపాయస్ వరకు పడుతుంది ఓకేనా ఇట్లాంటి వన్ కట్ బ్యాంగిల్స్ అయితే 12 ఉంటాయి కలర్ కి 1 ఈచ్ కలర్ 1 బ్యాంగిల్ ఉంటుంది ఓకేనా ఇవేతే 2 2 2 4 సైజ్ నా సైజ్ వచ్చేసి నా బ్యాంగిల్ సైజ్ 24 ఏ అండి నేను 24 కి 24 ఏ చేసుకుంటున్నాను ఎందుకంటే 24 కి బ్యాంగిల్ నాకు కాస్త లూజ్ గానే ఎక్కుతుంది అందుకోసం అనేసి నేను 24 తీసుకుంటున్నాను అదే మీకు 24 బ్యాంగిల్ టైట్ గా ఎక్కుతుంది అనుకోండి అప్పుడు 26 చేసుకోవాలి మీరు అర్థమైంది కదా నా బ్యాంగిల్ సైజ్ 24 వస్తుంది నాకు 24 కూడా లూజ్ గా ఎక్కుతుందన్నమాట అందుకోసం అనేసి నేను థ్రెడ్ చుట్టితే నాకు ఆ లూజ్ అనేది సెట్ అవుతుంది కాబట్టి నేను 24 తీసుకున్నాను థ్రెడ్ చుట్టుకొని ఎవరికైనా లేదా కస్టమర్ కైనా సరే 24 బ్యాంగిల్ సైజే వాళ్ళదైతే వాళ్ళకి టైట్ గా ఎక్కుతుందా లూజ్ గా ఎక్కుతుందా చూసుకొని టైట్ గా వస్తేనేమో 26 బ్యాంగిల్ చేయండి లూజ్ గా లూజ్ లూజ్ గా కొంచెం అనుకుంటే 24 చేయండి అది కూడా థ్రెడ్ చూసి చుట్టుకోండి పల్చగానా లేదంటే థిక్ గానా అనేది ఓకేనా ఏ సైజ్ అయినా కూడా అంతే ఇంకా ఓకేనా ఇలా చుట్టుకోవాలండి ఇలా చుట్టుకున్న తర్వాత నాకు ఇక్కడి వరకు అయిపోయింది కాబట్టి నేను కట్ చేసేసుకున్నాను కట్ చేసుకొని దీని లోపలనే ఇలా గమ్ పెట్టేసేయండి నీటిగా ఓకేనా గమ్ పెట్టేసిన తర్వాత నేను ఆ తర్వాత చుట్టుకుంటాను ముందైతే మనం డిజైన్ చూద్దాం కనిగ లోపల వైపు కాని బయట వైపు కాని నీట్ గా వస్తుంది ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత అండి వీటికి నేను వాడిన మెటీరియల్ వచ్చేసి ఇలా మధ్యలోనే గాట్ లాగా పెట్టుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత
ఈ రింగ్స్ ఉన్నాయి చూసారా, నేను ఈ రింగ్స్ వాడాను. ఇవి మనకి బయట షాప్లో దొరుకుతాయండి, మనం చీర కుచ్చులకి అట్లా వాడుతుంటామో. వీటిని నిన్న టాజిల్ కూడా చేశాను, నేను స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లోని వీటితోటి టాజిల్స్ కూడా చేశాను. అవి చేస్తుంటేనే నాకు దీనిలా వాడాలనిపించింది, అందుకు ఈ ఫోటో ఈ బ్యాంగిల్స్ చేస్తున్నాను. ఇవి మనకి తక్కువ రేటుకే వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు కొన్ని సరిపోతాయి, ఇవి లైట్ వెయిటే ఉంటాయి. మనం ఒక తులము తెచ్చుకున్నా సరే ఒక 2 బ్యాంగిల్స్కి సరిపోతాయి. చాలానే వస్తాయి, నేనైతే కౌంట్ చేయలేదు కానీ చాలానే వస్తాయి. ట్రై చేయండి ఎవరికైనా నచ్చితే. ఇవి తక్కువ రేట్కే వస్తాయి కాబట్టి. ఇంకా మిగిలినవి కుందన్సే వాడానులే, కానీ అవి తులం తులం తెచ్చుకున్నా చాలు, అంత అంత హెవీగా ఏం వాడం కాబట్టి అవి. ఓకేనా, ఫస్ట్ అయితే ఇవి ఒక లైన్ వచ్చి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ గోల్డ్ బీడ్స్ 0 సైజ్ బీడ్స్, ఓకేనా, ఈ 0 సైజ్ బీడ్స్ ఈ హోల్ లోపల వేసేయండి ఇలా. ఓకేనా, మనకి ఆల్రెడీ అడుగున గమ్ ఉంది, ఓకేనా. ఈ బీడ్ డైరెక్ట్గా అడుగుకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ గమ్ముకి సెట్ అవుతుంది. లోపల మనం పెట్టిన గమ్ముకి సెట్ అయిపోతుంది. ఇలా ఒక్కో బీడు లోపల వేసేసే ఒకసారి ఇలా ముట్టుకోండి, అంతే అది లోపలికి వెళ్ళిపోతుంది, గమ్లో ఫిక్స్ అయిపోతుంది. ఓకేనా, ఇది చాలా బాగుంటుందండి, డిజైను చాలా అందంగా వస్తుంది, మీకు అయితే నచ్చుతుంది కూడా. ఇది పెద్దదైపోయింది, మళ్ళీ అదే వచ్చింది. ఓకేనా, ఇలా ఈ 0 సైజ్ బీడ్స్ పెట్టుకోండి, లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి బాగుంటుంది. దాని తర్వాత ఈ 2 రింగ్స్ మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది చూసారా, ఆ ఖాళీ ప్లేస్ కూడా ఇలా డాట్స్ పెట్టండి. పెట్టేసిన తర్వాత ఇవి ఉన్నాయి కదా హాఫ్వి కుందన్స్, చిన్న చిన్నవి కనపడుతున్నాయి కదా, ఆ కుందన్స్ అంటించండి ఇలా. ఈ గ్యాపుల్లోనే ఈ కుందన్స్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఈ బీడ్ చుట్టూ గమ్ పెట్టేసేయండి. ఇలా దండలాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఇగో ఇలా ఎస్ షేప్లో బీడ్స్ ఉంటాయండి కుందన్స్, అవి తీసుకొని ఈ మనం సర్కిల్ ఉంది కదా ఇప్పుడు పెట్టుకున్నది చిన్న బీడ్, దాని పక్కకు పెట్టేసేయండి ఇలా. ఈ వంపు ఉన్నది బీడ్ మీదకి రావాలి. నేను ఆల్రెడీ డ్రై అయిపోయిన బ్యాంగిల్ ఉంది, నేను మీకు అది చూపిస్తాను. చాలా అంటే చాలా గ్రాండ్గా వస్తుందండి, కొత్త డిజైన్ ఇది. ఇదైతే ఎవ్వరూ ట్రై చేయలేరు కూడా. ఓకేనా, మీరు చేసేయండి. మీరు ఎవరికైనా బ్యాంగిల్స్ చేస్తున్నట్టయితే మీరు చేసేసేయండి, డిజైన్ చాలా ట్రెండీగా వస్తుంది. ఓకేనా, సేమ్ ఇంతే. ఇంకా ఇటువైపు కూడా ఇలానే చుట్టుకోవాలి. నేను బ్యాంగిల్ చేశాక అది చూపిస్తాను. ఇంకో ఇలా వచ్చింది, చాలా బాగా వస్తుంది. మీకు ఈ మధ్యలోని ఈ 0 సైజ్ బీడ్స్ పెట్టినా కదా, అవి నచ్చకపోతే ఇవే పెట్టుకోండి. ఈ కుందన్స్ ఉన్నాయి కదా చిన్నవి,
ఈ బ్యాంగిల్ మధ్యలో పెట్టినాం, అదే ఈ రింగ్స్ మధ్యలో పెట్టినా, చిన్న కుందన్స్ ఉన్నాయి కదా అవైనా సరే ఈ హోల్లో సరిపోతాయండి, అవైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ చిన్న చిన్న కుందన్స్. ఓకేనా, ఇది అండి మరి వాళ్ళ నా డిజైన్ అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.